హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే పదవ తరగతి ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వీరందరికీ కూడా మంచి వార్త అనేది రావడం జరిగింది. కేంద్రంలోని వివిధ మంత్రి శాఖల విభాగాలకు చెందిన 13 కేటగిరీలో 1136 పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఈ నెల 30 తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తు అనేది www.ssconline.nic.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. October 27, 29, 30 తేదీలో మనకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ ఆధారంగా జరుగుతుంది. మీకు ఇప్పుడు ఆ యొక్క నోటిఫికేషన్ తాలూకు PDF అయితే చూపిస్తాను, మొత్తం వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఈ విధంగా మనకు PDF అనేది ఉంటుంది. ఈ యొక్క PDF తాలూకు లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అప్లై చేసే విధానం కూడా వీడియో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ తాలూకు లింక్ ఇచ్చాను. ఓకే, సో మీరు ఇక్కడ అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే సౌత్ ఇండియన్ రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా సౌత్ ఇండియన్ రీజన్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ చూస్తున్నా కదా చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకు సౌత్ రీజన్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఉండడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజు అనేది SC ST కి, PWD కి, ఎక్స్ సర్వీస్మెన్కి పైసా కూడా లేదు. సో మిగతా వారికి మాత్రం 100 రూపీస్ అనేది ఉంది. ఓకేనా, సో 100 రూపీస్ అనేది మిగతా వరకు ఉంది, SC ST కి మాత్రం లేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు ఈ యొక్క ఏజ్ లిమిట్ విషయానికి వెళ్ళినట్లయితే మనకు మినిమం అయితే 18 ఏళ్ళు అయితే ఉంది, మ్యాక్సిమం అనేది మనకు ఒక్కొక్క పోస్ట్ ఒక్కలా ఉంది. అయితే ఏజ్ రిలాక్సేషన్ SC ST కి 5 ఇయర్స్, OBC కి 3 ఇయర్స్, PWD కి 10 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మనకు ఏజ్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు పరిశీలన అయితే చేయొచ్చు. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కలాగా ఏజ్ లిమిట్ అనేది ఉంది, కానీ మినిమంగా 18 ఇయర్స్ అనేది చాలా పోస్టులకు అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా, PDF ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు పూర్తిగా పరిశీలన చేయొచ్చు. అండ్ తర్వాత ఏంటంటే మనకు చాలా ఎక్కువ పోస్టులు అనేవి ఉండడం జరిగింది, మంచి పోస్టులు అనమాట. సో ఓకే, సో మనకు వేకెన్సీస్ అనేవి OBC కి ఎన్ని, SC ST కి ఎన్ని, ఇండివిజువల్ ఎన్ని ఉన్నాయి అనే పూర్తి సమాచారాన్ని ఇక్కడ మీరు పరిశీలన అయితే చేస్తున్నారు. వాటికి ఎంత మనకు పే చేస్తారనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ చాలా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో 33 పేజీలో మనకు అంటే PDF డౌన్ చేసిన తర్వాత 33 పేజీల నుంచి మనకు ఈ వాటి గురించి అంటే ఈ యొక్క పోస్ట్ సంబంధించి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది ఇస్తారు, అంటే పే స్కేల్ ఎంత ఉంది, అన్రిజర్వ్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి అనే పూర్తి సమాచారం 33 పేజీ నుంచి మనకు ఉండడం అయితే జరిగింది. ఓకే, PDF లో మీరు ఆ యొక్క సమాచారాన్ని పరిశీలన చేయండి. వీటికి సంబంధించి మన యొక్క ప్రాంతంలో ఏ పోస్టులు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు పరిశీలన చేయొచ్చు. ఇక్కడ మీరు PDF దగ్గర క్లిక్ హియర్ ఫర్ మనకు చూడండి, బ్లూ కలర్లో మనకు ఉంటుంది కదా, క్లిక్ హియర్ ఫర్ పోస్ట్ డీటెయిల్స్ అని చెప్పి మనకు ఉంటుంది ప్రతి పేజీలో కూడా. అక్కడ మనం టచ్ చేసినట్లయితే మనకు ఈ విధంగా నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తాము. ఓకే, సో PDF మీద టచ్ చేయండి. మనకు స్క్రీన్ టచ్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా మనకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆ యొక్క రీజన్ దగ్గర మనకు సౌత్ ఇండియన్ రీజన్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, మన యొక్క ప్రాంతాల్లో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట, ఎగ్జామ్ డీటెయిల్స్ అనేవి. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది. దాని పక్కన మనకు వ్యూ డీటెయిల్స్ అనేది ఉంది కదా, ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు, వ్యూ డీటెయిల్స్ అనేది ఉంది కదా, సో దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే మరింత సమాచారం కూడా మీరు పరిశీలన చేసే అవకాశం అనేది ఉంటుంది ఆ యొక్క పోస్ట్కి సంబంధించి. ఈ విధంగా ఏజ్కి సంబంధించి మిగతా పూర్తి సమాచారం కూడా వీలైతే బాగా ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీటికి అప్లై చేసుకోండి. సో మనకు ఎక్కువగా మనీ పేమెంట్ కూడా ఎక్కువ ఏం కట్టేయమని చెప్పలేదు, 100 రూపీస్ అనేది ఉంది. SC ST కి, PWD కి, ఎక్స్ సర్వీస్మెన్కి అయితే మనకు మనీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో కంప్లీట్ ఆధారంగా మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ యొక్క ఎగ్జామ్ అనేది, పరీక్ష అనేది ఎలా ఉంటుందనేది చూద్దాం. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 25 అన్నట్టుగా క్వశ్చన్స్ ఉంటాయి. సో మార్క్స్ అనేవి మనకు 50/50 ఇచ్చారు. ఎగ్జామ్ టైం మాత్రం చూస్తే 60 మినిట్స్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో 0.50 కింద నెగిటివ్ మార్కింగ్ తీస్తారు. సో మీకు అన్రిజర్వ్డ్ అయితే 35% స్కోరింగ్ అనేది క్వాలిఫై ఉండాలి, OBC అయితే 30% స్కోరింగ్ అనేది క్వాలిఫై ఉండాలి, అదర్ కేటగిరీస్కి 25% స్కోర్ అనేది పాస్ అయితే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి. సో మంచి పోస్ట్ ఇవి అసలు మిస్ చేసుకోకండి, ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.